ఈ టైంలో 10 రూపాయలు ఇట్లా అప్పు పుట్టని పరిస్థితి. పక్కింటోళ్లను బదలడిగితే కిందికి మీదికి చూస్తారు, చుట్టాలను సాయం అడిగితే ఆస్తులు రాసియమన్నట్టే ఫీల్ అవుతారు. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఒక్క పూట 10 మందికి ఆశ రాయటందుకు ముందుకు రారు. అందరు అట్లనే ఉంటారని కాదుల్లా, ఉన్నోళ్ళ గురించి చెప్తున్నాం. నేను నా వాళ్ళు తప్ప పక్కోళ్ళ తిప్పలు వట్టించుకోరు, కానీ గీళ్ళట్లా కాదుల్లా. దబ్బ దబ్బ చపాతీలు కాలుస్తున్నారు, ఈడ పార్సల్లు రెడీగా ఉన్నాయి. కానీ ఇది హోటల్ కాదు, ఈ పార్సల్లు కస్టమర్ల కోసం కాదు, కరోనా పేషెంట్లకు పంపుతున్నారు. ఢిల్లీలా గీ కాక చేస్తున్నాడు ఇట్లా. పేరు హర్మిత్ సింగ్. చాలా ఇండ్లల్లా కరోనా అంటుంటారు. బుగులకు ఇంటోళ్ళు కూడా చూడని పరిస్థితి. వంట చేసుకొని తినే ఓపుకుండదాయే. గందుకే వాళ్ళ ఆకలి తిప్పలు తీరుస్తందుకు గీ ఉపాయం చేసిండు. రొట్టెలు పప్పు వండిచ్చి ఇట్లా పార్సల్ కట్టి హోమ్ డెలివరీ చేపిస్తున్నాడు. సపరేట్ గా ఓ ఫోన్ నెంబర్ పెట్టిండు, కరోనా పేషెంట్లు కాల్ చేస్తే అడ్రస్ చెప్తే వాళ్ళ ఇంటికి పంపుతున్నాడు. हमारी जो टीम्स हैं दिल्ली के चारों तरफ हमारे राइडर्स जाते हैं और अब लंगर, क्योंकि कई जगह पर ऐसे है कि अगर जमुना पार से कोई कॉल आई है तो उनके वहां पर दो परिवारों को चाहिए. దినం 400 మంది ఆకలి తీరుస్తున్నాడంటే మాటల. ఇక బొంబాయిలా గీ అన్న ప్యాదోళ్ళ కాసరైతున్నాడు. వీళ్ళంతా అడ్డా మీద కూలీ చేసుకునేటోళ్ళు, మంచి షెడ్ చూసేటోళ్ళు లేనోళ్ళు. కరోనా కష్టకాలంలో తిండికి తిప్పలైతుంటే దినం ఫుట్పాత్ కడ ఇట్లా తిండి పార్సల్ ఇస్తున్నాడు. రోజుకు 200 మందికి తిండి పెడుతుండట, అటు పేషెంట్లకు ఇటు ప్యాదోళ్లకు. ఆపతి కాలంలో ఇంతమంది కాకలు తీరుస్తున్నారంటే వీళ్ళ పెద్ద మనసుకు చేతులెత్తి మొక్కాలే.